విశాఖపట్నంలోని పర్వాడా ఫార్మసిటీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు మాత్రమే ఉన్నారని, వీరిలో ముగ్గురు స్వల్పంగా గాయపడగా మల్లేష్ తీవ్రంగా గాయపడినట్లు ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదయం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని శిథిలాల మధ్య గుర్తించారు. అయితే ఇందుకు సంబంధించి ఇటు యాజమాన్యం కానీ అటు పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి పేలుడు జరిగిన సమయంలో నలుగురు మాత్రమే వీధుల్లో ఉన్నారని విశాఖ సాల్వెన్స్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ నిజానికి ఆ సమయంలో 15 మంది వరకు వీధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కడ మిగలడరా రే. మొత్తం సాల్వెంట్ ట్యాంక్ లో ఉంటాయి ఇవన్నీ. బండి తీయరా నువ్వు. బాబు మొత్తం మునిగిపోయి